టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటి చేయాలని, ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్ని ఆల్మోస్ట్ ఆల్, వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది. అయితే అధికారుల కోసంగా హౌసెస్ శ్రీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులకు కావచ్చు, సెక్రటరీలకు కావచ్చు, రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం. అదేవిధంగా ఇవన్నీ చేయటానికి రైతులు, ఈరోజు నేను చెప్తున్నాను, రైతులు ఇక్కడ వెనకాల ఉన్నారు. 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే, 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక చిన్న లిటిగేషన్లో కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చారు. రాష్ట్ర రాజధానికి ఇచ్చారు. అట్టాటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా